హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ రివైజ్డ్ సెకండ్ ఫేజ్ డేట్స్ అని చెప్పేసి మనకు రీసెంట్ గా ఒక సర్కులర్ అయితే టీఎస్ఎం సెట్ వెబ్సైట్లో అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది సెకండ్ ఫేజ్ అనేది మనకు రేపు నుంచి స్టార్ట్ కావాల్సింది సో అది కాస్త పోస్ట్ పని చేశారు అంటే దాదాపుగా టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అయితే పోస్ట్ పని చేశారు నెక్స్ట్ మంత్ అంటే దసరా తర్వాత మనకు పదకొండో తారీఖు అక్టోబర్ లెవెన్త్ నుంచి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ కాబోతుంది మరి అప్పుడే స్టార్ట్ అవుతుందా ఏమైనా అవుతుందా అనేది కూడా క్లారిటీ లేదు సో ఇప్పటికైతే సెకండ్ ఫేజ్ లేదు సో సెకండ్ ఫేజ్ అనేది పోస్ట్ చేశారు సో అప్పుడు మళ్ళీ లెవెన్త్కు కు ఏమైనా చేంజెస్ జరుగుతాయా సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఫీ రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఫస్ట్ రోజే చెప్పాను సో ఫీ రియంబర్స్మెంట్ కి సంబంధించిన క్లారిటీ లేకుండా ఎంసెట్ కండక్ట్ చేస్తే పరిస్థితి ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి నేను స్టార్టింగ్ అనుకున్నాను సో అట్లనే అయితే అంది అది ఏదైనా సరే ఎంసెట్ కౌన్సిలింగ్ కంటే ముందే ఇంత ఫీజు ఉందని చెప్పేసి చెప్పాల్సింది ఒక కాలేజ్ పోయి రెండు కాలేజీలు పోయి దాదాపుగా అరవై యాభై అరవై కాలేజీలు కోర్టు కేసులో ఉన్నాయి సో మరి అది ఏ ఫీజు ఫైనల్ అవుతుంది అనేది కూడా ఒక క్లారిటీ లేదు సో లెవెన్త్ వరకు ఒక క్లారిటీ వస్తే ఆ క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్లో పెట్టాలి అంటే ఈ కాలేజ్కి ఇంత ఫీజ్ అని చెప్పేసి అంతే ఈ కోర్టులో ఉన్నది ఈ ఫీజు ఎంత ఉంటుందో అంత ఉంటుందా అంటే సో చేయటోళ్ళకి మనకు కూడా కొంత ఇబ్బంది కాబట్టి ఆ ఉద్దేశం అంటే ఆ ఫీజ్ కి సంబంధించిన క్లారిటీ లేక వాళ్ళైతే నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ కి సెకండ్ ఫీజ్ అనేది పోస్ట్ పని చేస్తారు మరి టెన్త్ వరకు ఏం చేయాలంటే దసరా హాలిడేస్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయండి మరి ఎంపీసీ వాళ్ళ కథ ఎక్కువ బైపీసీ ఫార్మసీ నేను బైపీసీ ఫార్మసీ చెప్తున్నాను మళ్ళీ సో ఈ బైపీసీ వాళ్ళకి ఇంత చెప్పినా కూడా అంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను ఫార్మసీ గురించే మాట్లాడుతున్నాను అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అయిపోయింది ఫార్మస్ట్రీ అనేది అయిపోయింది అంటే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది పారామెడికల్ అనేది ఒక పక్క స్టార్ట్ అవుతుంది నీట్ అనేది రాబోతుంది సో కాబట్టి అన్ని అలర్ట్ ఉండాలా సో ఫార్మసీ అడుగుతున్నారు కాబట్టి ఫార్మసీ అంటే టిఎస్ఎంసెట్ బి డాట్ ఎన్ఏసి డాట్ ఐఎన్ టీఎస్ఎంసెట్ బి డాట్ ఎన్ఎస్సీ డాట్ ఐఎన్ ఈ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఉండే కోర్సెస్ ఫార్మసీ అంటే బి ఫార్మసీ ఫార్మ్ డి ఫార్మ్ డి బయో టెక్నాలజీ ఫార్మసికల్ ఇంజనీర్ అని చెప్పేసి ఒక కాలేజ్ టోటల్ గా నాలుగు కోర్సులకే జరుగుతుంది మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఎంపీసీ వాళ్ళ సెకండ్ ఫేజ్ అయిపోయి దీని తర్వాత స్పెషల్ రౌండ్ ఉంటే ఆ స్పెషల్ రౌండ్ అయిపోయిన తర్వాత ఉంటుంది మరి స్పెషల్ రౌండ్ ఉంటుందా ఉండదా చెప్పలేము ఎందుకంటే కౌన్సిలింగ్ డీల్ అవుతుంది కౌన్సిలింగ్ డీల్ అయిన కొద్ది ఇంకో రౌండ్ పెడతారా కూడా చెప్పలేము కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే అది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత చెప్తా అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత ఎప్పుడు ఉంటుందో చెప్తాను ఎందుకంటే ఎంపీసీ వాళ్ళ కథనే కాలేదు ఎంపీసీ వాళ్ళ కథ అయిపోయిన తర్వాత మన బైపీసీ కథ స్టార్ట్ అవుతుంది సో ఇప్పటివరకు అయితే ఎంపీసీ వాళ్ళ సెకండ్ ఫేజ్ అయితే నెక్స్ట్ మంత్ అక్టోబర్ లెవెన్ కి మరి ఈ లోప ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా అప్డేట్స్ కానీ వస్తే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కట్ ఆఫ్ ర్యాంక్ లో తేడా ఉంటుందంటే ఎంసెట్ కి డెఫినెట్ గా తేడా ఉంటుంది ఎందుకంటే జోసా ఫస్ట్ సెకండ్ రౌండ్ ఉంటుంది ఈ అక్టోబర్ లెవెన్త్ కంటే అప్పటి వరకు జోసాల ఫోర్త్ రౌండ్ కూడా అయిపోతుంది జోసాల ఫోర్త్ రౌండ్ అంటే సీట్ వచ్చే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇంకింత అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ కు సెకండ్ ఫేస్ వేరియేషన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది సో ఇది మొత్తం మీద అయితే మనకు టీఎస్ఎం సెట్ వెబ్సైట్ నుంచి అప్డేట్ ఇంకా ఆయన అప్డేట్స్ ఖచ్చితంగా మీరు షేర్ చేసుకుంటాను మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైక్ క్లిక్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్